పిల్లలకు చిన్నప్పుడే యోగా కానీ ఇన్నర్ సైన్సెస్ కానీ నేర్పకూడదని మీరన్నారు అయితే మనం స్వచ్ఛంగా ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతాము మలినమైన ఆలోచనలు రానివ్వకుండా ఉండేదెప్పుడు ఈ స్వచ్ఛం మలినం అన్న వ్యవహారం ఎక్కడి వచ్చింది నానుండైతే కాదు ఆలోచన మీ మనసులోకి వచ్చే ఆలోచనైనా మీ మనసు నుండి మీరు పుట్టించే ప్రతి ఆలోచన మీలో అప్పటి వరకు పోగు చేసుకున్న సమాచారం నుండే పుడుతుంది అంతే కదా మీరు దాన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు రకరకాల సంయోజనాలు అమరికలు చేసి కోటి రకాలుగా తయారు చేయొచ్చు కానీ ప్రధానంగా ఆలోచన అనేది మీ వద్ద ఉన్న సమాచారం నుండి పుడుతుంది కానీ మీరు ఆలోచనలను స్వచ్ఛం మలినం అంటూ జల్లెడ పట్టడం మొదలు పెడితే పోతారు ఒకవేళ మీరు మలినమైన ఆలోచనను అణిచివేసి స్వచ్ఛమైన ఆలోచనను పుట్టించాలనుకుంటే మీ పనైపోతుంది ఏవైతే పాపాలు అని ఈ మతాలనేవి చెప్పాయో అవి ప్రజల మనసులో ఎప్పుడూ తిరుగుతున్నాయి దే బికమ్ ద ఫుల్ యాక్టివిటీ ఆఫ్ హ్యూమన్ మైండ్ వారిని స్వేచ్ఛగా వదిలేస్తే వారి వారి స్వభావానుసారం ఎక్కడకు చేరాలో అక్కడకు చేరుతారు ఇప్పుడికలా కాదు ప్రతివారి మనసుల్లో ముద్రపడిపోయింది ఇది పాపం దీని గురించి ఆలోచించొద్దు అన్నారు కదా ఇక దాన్నే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు మానవులకు పిల్లులకు కుక్కలకు ఉన్న స్వేచ్ఛ కూడా లేదు ఎందుకంటే వారి మనసులోకి ఈ స్వచ్ఛం మలినం అనే భావన ఎవరో నాటారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఏ మలినాల గురించి మీరు తెలుసుకున్నారో నాకు తెలియదు ఈ ప్రపంచంలో నాకు వరకు మలినం అన్నది కనిపించలేదు నాకింతవరకు ఈ ప్రపంచంలో ఏ మలినమో కనిపించలేదు మీకు ఏదైనా మలినం కనిపించిందా నాకు ఈ ప్రపంచంలో మలినం అన్నది కనిపించలేదు ఇక్కడ రకరకాల మనుషులున్నారు రకరకాల సమస్యలు పరిమితులు పిచ్చితనాలు ఉన్నాయి నేను దాన్ని అనుకోవటం లేదు అది పరిశుద్ధ ప్రక్రియ ప్రజలు వివిధ స్థాయిల్లోని స్వచ్ఛతో ఉండడం చూస్తాను నేను అసలు ముందుగా ఈ స్వచ్ఛం మలినం అనే భావనే చాలా అనారోగ్యకరం మీ చుట్టూ జీవం ఉంది మీ చుట్టూ కేవలం జీవమే ఉంది మీరొకవేళ జీవంలో కొన్ని అంశాలను స్వచ్ఛమని కొన్నిటిని మలినమని భావిస్తున్నారంటే అది ఒక తీవ్రమైన సమస్య మీరు అర్థం చేసుకోవాలి ఇది చాలా మంది అనుకుంటున్న దానికంటే తీవ్రమైన సమస్య ఇట్ సీరియస్ ప్రస్తుతం ఈ భూప్రపంచంలో చాలా మతాలు ప్రాథమికమైన జీవక్రియల్నే మలినాలుగా అవునా అవునా ప్రాథమికమైన శారీరక ధర్మాలనే మలినం అంటున్నారు లైంగికత మలినం స్త్రీ ఋతుచక్రం మలినం ఇదెక్కడి గోల మీరు పుట్టిందే అందులో నుండి అలాంటప్పుడు మీరు మలినులే ప్రపంచంలో ప్రతిదీ మలినవే సృష్టి మొత్తం మలినవే మీకు ఆ పదం ఇష్టం అయితే అలాగే వాడండి బట్ కాని ఇది స్వచ్ఛం ఇది మలినం నిర్ణయించటానికి మీరెవరు జీవితం ఇలా ఉంది అవునా మీరేం చేస్తారు ఎలా చేస్తారు అనే దానిమీద మొత్తం ఆధారపడుంది అవునా మీరు ఎంత అవగాహనతో చేస్తున్నారన్నదే ఒక విషయాన్ని అందంగానో లేదా పరమ వికారంగానో ఉండేలా చేస్తుంది అది ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అవునా అవును భోజనం చేయడం లాంటి సాధారణ విషయం అది అందమైన అనుభవం కావచ్చు కేవలం పోషణకే కాదు అది ఓ అందమైన అనుభూతి అవ్వచ్చు కొందరు ఇలా తింటూ ఉంటారు అది చూస్తే చాలు మనకు వాక్ అనిపిస్తుంది ప్రతిదీ అలా చేయొచ్చు ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే దానిలోనే ఉంది తేడా అంత ఈ స్వచ్ఛం మలినం అనే భావన మానవత్వాన్ని పోగొట్టింది ఎంతో దారుణంగా స్వచ్ఛమైన ఆలోచనలు మలినమైన ఆలోచనలు అని జల్లెడ పట్టారంటే మీరైపోతారు ఆలోచనలన్నీ చెత్త సరేనా అవన్నీ పరిమితమైన మీ గత అనుభవాల నుండి పుడుతున్నాయి అవి బతకడానికి ఉపయోగపడతాయి మీరేదో సమాచారాన్ని సేకరించారు అది ఇక్కడ ఈ ప్రపంచంలో బతకడానికి మీకు ఉపయోగపడుతుంది మీరు జీవితాన్ని చూశారంటే వాటికి ఏ విలువ లేదు నిన్న ఏం జరిగిందో నిజానికి దానికి ఈ క్షణంలో ఏమి జరుగుతోంది అనే దానితో ఏ సంబంధం లేదు అవునా కానీ మీరు జీవితంలో బతకటానికి మీరు కొన్నింటిని గుర్తుపెట్టుకుంటారు ఈ భూమి మీద బతకటానికి సంపాదన కోసం మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు కాని అందులో కొన్నింటిని స్వచ్ఛమని మరికొన్నింటికి ఇది మలినమని ముద్ర వేయకండి అది మీ జీవితాన్ని అనిశ్చితం చేస్తుంది ఏది మలినం కాదు ఏది స్వచ్ఛం కాదు జీవితం దాని మార్గంలో అలా ఉంది అది మీ మీదే ఆధారపడింది మీరు దాన్ని మనోహరంగానైనా చేసుకోవచ్చు లేదా పరమ వికారంగానో మీ జీవితంలో ప్రతి అంశం ఇంతే అవునా మీ జీవితంలో ప్రతి అంశాన్ని మనోహరంగానైనా చేసుకోవచ్చు లేదా వికారంగానైనా చేసుకోవచ్చు మీరు ఎరుకతో చేస్తే అందంగా చేస్తారు నిర్బంధ స్థితిలో చేస్తే వికారంగా ఉంటాయి జీవితంలో ఏదైనా సరే ఏదైనా సరే మీరు నిర్బంధ స్థితిలో ఉంటే అది వికారంగా ఉంటుంది అంతే కదా మీరు స్పృహతో చేస్తే అది అందంగా చేయొచ్చు మీరు దేన్నైనా చిన్నదైనా పెద్దదైనా స్పృహతో చేసినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది తప్పనిసరిగా ఓ నిర్బంధంగా చేసినప్పుడు వికారంగా కనిపిస్తుంది